యువకులు చెడు వ్యసనాలకు బానిసలై చిన్న చిన్న విషయాలకు పరస్పర దాడులకు పాల్పడుతున్నారని ఏఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూర్ గ్రామంలో పోలీసులు యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ యువకులు గంజాయి మద్యానికి బానిసలై విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. కేసుల్లో ఇరుక్కొని తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్లపేట సర్పంచ్ దేవనందం, రాచర్ల బొప్పపూర్ సర్పంచ్ కొండపురము బాలరెడ్డి, కోరుట్లపేట ఎంపీటీసీ సింగారపు మధు, ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, యువకుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామం పోవడానికి ఏదైనా మాట ఇచ్చినా నేనే కేర్ చేస్తా ఫస్ట్. అన్న నా కొడుకు అయితే కూడా ఒప్పుకోను. మీ అందరికి మరొకసారి చేతులు చెప్తున్నాం, మీ జీవితాన్ని బాగుపడుతుకునే అవకాశం మించుతూనే ఉంది. తాగుడు ఒక్క డ్రగ్స్ ఒక్కసారి బానిస అయ్యారనుకో ఆ అంధకారం నుంచి మళ్ళీ బయటకు వచ్చడం సాధ్యం కాదు. అలాంటి అలవాటు చేసుకోకూడి దయచేసి మరొకసారి మీ అందరికి చెప్తున్నాం, మీ జీవితాలు మీరు బాగుపడుకుని ఇక్కడి నుంచి అయినా సరిగ్గా ఉంటారని మీ అందరికి మరొకసారి చేతులు వినిపించుకుంటున్నాం. మనకెందుకు అల్లాలు? మనం సోదర భావన మనకు లేదా? మన మండలం ఇల్లారెడ్డిపేట ఒక 30 గ్రామాలు అందరూ రావాల్సింది, అందరూ పాల్గొనవలసింది. భార్య పిల్లలతోని మన తల్లిదండ్రులతో మన సమస్యలు దేవుడికి చెప్పుకొని అయ్యా మనకు కరుణించాలి, మాకు మన మంచి జరగాలంటే మనం ఒప్పుకుంటాం. సజావు వాడికి వెళ్ళిపోతాం మన ఇండియాలో, అక్కడ మనకు ఎందుకు గొడవ? మెయిన్ తాగుడు ఇది ఒక్కటి పనిచేసుకుంటాం తాగుడు.